ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణ నిహాన్. ఆస్ట్రో న్యూమరాలజీ అందరూ బాగున్నారా? బాగుండాలని కూడా కోరుకునే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ భగవంతుడు కావచ్చు, మూడో వ్యక్తిగా నేనే. నాలో ఎలాంటి కల్మషం లేదండి, ఇది చెప్తున్నాను కదా. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అనే కోరుకునే వ్యక్తులు నేను ఒకరిని. ఎప్పుడైనా ఆ భగవంతుడి అనుగ్రహం మనకు కలగాలి కానీ బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా. మనకు ఈ అదానీ పోర్ట్, అదానీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అదానీ కట్టుబట్టలతో మహానగరానికి వచ్చినటువంటి అతను వ్యక్తి ఈరోజు కొన్ని వేల లక్షల కోట్లు ప్రపంచ కోటి చోడయ్యాడు. సింపుల్ అండి. అంటే మనం అనుకోవచ్చు ఇది ఇంత సంపాదిస్తామా, ఇంత చేయగలుగుతామా, ఇన్ని కోట్లు వస్తాయని. అతనే ఉండండి, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా అతను బిజినెస్లోకి దిగి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. నేను అతని అవి దాన్ని చదివానండి, అతని బుక్ చదివాను. అతని భగవంతుడు తెలుసుకుంటే ఎంతండి, అదే భగవంతుడు. మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించినప్పుడు అహం పెరగకూడదు. అహం పెరిగితే ఆ గర్వం అనేది నిన్ను అణిచివేస్తాడు భగవంతుడు. నీకు ఒకసారి టైం ఇస్తాడు, నీకు డబ్బును కల్పిస్తాడు. వీడు ఏం చేస్తున్నాడు, వీడిని అహం దెబ్బతింటుందా, మరి వీడు ఏం చేస్తున్నాడు అని చూసి ఒకవేళ నువ్వు అహంకారిగా మారినట్టయితే నిన్ను దీచేస్తాడు. నిజమండి, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉందమని ఆ భగవంతుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి అలా ఒదగగలిగితే మనకు ఆ మహావిష్ణువు, ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి మహావిష్ణువు మనల్ని మంచి స్థాయికి తీసుకొస్తాడు. మరి మీరు చేయవలసింది సుదర్శన హోమం, ముక్కోటి ఏకాదశి. రేపు 6 గంటలకు హోమం స్టార్ట్ చేస్తాం. తప్పకుండా మీరు ఆ హోమంలో పాల్గొని మీరు ఆ లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు అనుగ్రహం పొందాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.